ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు కింద ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశ దిశ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచి కింద కనబడతా ఉన్నారు మరి చూసినట్లయితే ఈ ఒక ఎమ్మెల్సీ పదవులు అనేది ముఖ్యమంత్రి గారు ఏదైతే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అన్నారో దానికి అనుగుణంగానే 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే అందులో 11 బీసీలకు 4 ఓసీలకు 2 ఎస్సీలకు 1 ఎస్టీకి అవకాశం కల్పించడం జరిగింది మరి మునుపెన్నడైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ దామాషా ప్రకారము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అవకాశం కల్పించారు అని ఇవాల్ మేము ప్రశ్నిస్తా ఉన్నాం 45 ఎమ్మెల్సీలకు గాను మీరు కేవలం అంటే కేవలము 18 ఎమ్మెల్సీలు మటుకే బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పించారు మరి ఇవాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రాష్ట్రంలో జనాభా శాతం చూసినట్టయితే సుమారుగా 80% జనాభా ఉన్నారు మరి అలాంటి జనాభాకి మీరు కేవలం 30% మటుకే మీరు ఎమ్మెల్సీ పదవులు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది మరి ఈ వ్యత్యాస ఏ రకంగా ఉంది ఇవాల్ ముఖ్యమంత్రి గారు సుమారుగా 68% చంద్రబాబు నాయుడు గారు కల్పించిన దానికి డబుల్ కన్నా ఎక్కువ మరి అవకాశం కల్పించారని అంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలు బలహీన వర్గాలు వీరందర్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కేవలము బీసీల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నారు ఆయన చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని బీసీల పార్టీ అని చెప్పి ఆ బీసీలతోనే పల్లకీలు మోయించుకున్న వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మనిషి నుంచోవాలి అని అంటే వెన్నుముక అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ముఖ్యమంత్రి గారు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలందరూ కూడా ఏ పార్టీకైనా కానీ బ్యాక్ బోన్ క్లాస్ బ్యాక్ బోన్ కిందన ఉండాలి అని చెప్పి మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు అభివర్ణిస్తూ ఉన్నారు మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం ఇవాళ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని ఆ పేటెంట్ హక్కు ఏదైనా ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మాటికే ఉంది అని కూడా ఈ ఒక సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి అంతేకాకుండా రాజ్యసభ స్థానాలు తీసుకోండి మరి ముఖ్యమంత్రి గారు ఏదో మాటలు చెప్పట్ల అది ఆచరణ సాధ్యంలో చూపిస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రాజ్యసభ సీట్లు ఎవరెవరికి ఇచ్చారు నాయన అని అడుగుతా ఉంటే సుజనా చౌదరి అంట సీఎం రమేష్ అంట గరికపాటి రామ్మోహన్ రావు అంట మరి ఈ రకమైన వ్యక్తులకి మీరు కేవలం ఒక బిజినెస్ మ్యాన్లకి ఒక ఇండస్ట్రియలిస్ట్లకి ఇచ్చి మీరు ఢిల్లీ లెవెల్లో వ్యాపారాలు చేసుకున్న సందర్భాలు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్యసభ అంటే అతి సామాన్యుడు కూడా వెళ్ళగలిగే విధంగా ఇవాళ ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన ఆర్ కృష్ణయ్య గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి కానీ మరి ఇలాగ బీసీలందరూ కూడా రాజ్యసభ అంటే దేశంలో అత్యున్నతమైన ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఉంది అని అంటే అది రాజ్యసభ మరి అలాంటి వాటికి కూడా ఒక సామాన్యుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారని అంటే
ఈ యొక్క తేడాని ఈ యొక్క వ్యత్యాసని గమనించమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వెనకబడిన కులాలు అంటే మీరు ఇంకా వెనకాలే ఉండాలి శాశ్వతంగా వెనకబడే ఉండాలి అనే ఆలోచన ఆ యొక్క మనస్తత్వం పెత్తందారి మనస్తత్వం ఇదంతా కూడా నేను ఇవాల ఒకటే ఉదాహరణ చెప్తా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది మరి దేశ ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు మనం అమృత కాలంలోకి అడుగు పెట్టామని నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే గోపాల్పురం కాన్స్టిట్యూన్సీలో పల్లంట్ల అని చెప్పేసి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో నాకు ముందు అంటే మురళీ మోహన్ పార్లమెంట్ సభ్యుడి కింద ఉన్నప్పుడు కూడా ఆ పల్లంట్ల గ్రామంలో ఒక మోతబర్లు ఒక జమీందారీ వ్యవస్థ ఉండేది అంటే 2014 గురించి చెప్తున్నా 14 నుంచి 19 కాలం అంటే స్వాతంత్రం అప్పటికే వచ్చి 72 ఏళ్ళు అవుతుంది అక్కడ కొయ్యలమూడి అనే ఒక జమీందారులు ఉన్నారు ఆ వాళ్ళు ఉన్న హౌస్ ప్రాంతం దగ్గర గంట ఎవరైనా బీసీలు గాని ఎస్సీలు గాని ఆ వీధమ్మట గనక వెళ్ళేటట్టయితే చెప్పులు తీసి చేత్తో పట్టుకొని నడుచుకొని వెళ్ళే సందర్భాలు ఉండే నేను ఒకసారి ఒక ఉత్సవానికి వెళ్ళాను ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామని అడుగుతా ఉన్నా అంటే ఇలాంటి పెత్తందారి వ్యవస్థలు కూడా ఇవాలన్న రోజుకి కూడా పల్లెటూర్లలో మార్మూల గ్రామాల్లో ఈ జమీందారీ వ్యవస్థలు ఈ మోతబర్రే వ్యవస్థలు కూడా ఉన్నాయి అని అంటే ఇవాల ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం మరి ఇవాల ముఖ్యమంత్రి గారు ఉభయ గోదావరి జిల్లాలకి ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలకి రాజమండ్రి పార్లమెంట్ సీట్ కేటాయించడం జరగల మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా అది ఎప్పుడూ కూడా కమ్మ సామాజిక వర్గం కేవలం ఒక 2% 3% ఓట్ షేర్ ఉన్న సామాజిక వర్గం వాళ్ళకి ఏదో పేటెంట్ కిందన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయి వస్తున్నా కూడా ఆల్మోస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఇచ్చే సందర్భాలు మరి ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ బడుగు బలహీన వర్గాలు 80% ఉన్నారు వాళ్ళకి అవకాశం కల్పించాలని ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడి కిందన ఒక యువకుడినైనా నన్ను తయారు చేయడం జరిగింది నన్ను ఒక్కడే కాదు అలాగ రాయలసీమ ప్రాంతంలో చూసినట్టయితే నా అక్కడ సుమారుగా ఏదైతే నంద్యాల పార్లమెంట్ అయితే కానివ్వండి నంద్యాల కాదు అనంతపూర్ పార్లమెంట్ అయితే కానివ్వండి హిందూపూర్ అయితే కానివ్వండి కర్నూలు అయితే కానివ్వండి అక్కడ కూడా ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఇచ్చిన సందర్భాలు చాలా అరుదు మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు జగనన్న చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఈ యొక్క తేడాని గమనించి మనం కోరుతా ఉన్నాం మరి సాధారణంగా ఈ రకమైన భావజాలము ఉన్న ప్రభుత్వాలు చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మరి ఇదొకటే కాకుండా జగనన్న కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రాజ్యాధికారంలో కూడా భాగం కల్పిస్తూ ఉన్నారు మరి అన్ని రకాలుగా కూడా రాజకీయ వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకొస్తూ ఉన్నారు పదవుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఇవాళ మేము చాలా గుండెధైర్యంగా మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మాకు భరోసా ముఖ్యమంత్రి గారు అంటే మాకు నమ్మకం జగనన్న అంటే మాకు నమ్మకం మా బీసీలకు మా వెనుకబడిన వర్గాలకు మా ఎస్సీలకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక ధైర్యంతో మేము అన్ని రంగాల్లో కూడా చూసినట్టయితే ఇప్పుడు నాకు నేనేదో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఆయనకి ఏదో ముఖస్థుతికి నేను చెప్పట్లా నన్నే గనక 2019లో ఒక బీసీకి రాజమండ్రి పార్లమెంట్ స్థానం కేటాయిస్తానని ఆ రోజు చెప్పి ఉండకపోతే ఇవాళన్న రోజుకి కూడా అదేదో వాళ్ళ పెత్తందారి వ్యవస్థ కిందన అదే సామాజిక వర్గానికి ఏ పార్టీ అయినా ఇచ్చే పరిస్థితులు మరి ఇవన్నీ కూడా మార్పు తీసుకొస్తా ఉన్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి మీరు కేవలం ఏంటంటే మేము ఏదో చేస్తున్నాం కదా మేమే ఒకళ్ళు ఉన్నాం రాజకీయ పార్టీ మేమే చాలా గొప్పవాళ్ళమని మీరు ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిసి ముఖ్యమంత్రి గారు జగనన్న ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజ్యాధికారంలో సింహ భాగాన్ని కల్పిస్తూ ఉన్నారనేది ఒకసారి మీరు కళ్ళు తెరిసి చూడండి
ఏదో వెన్నుపోటు పొడిచేసి సొంత మామని కుర్చీ లాక్కుని కుర్చీ ఎక్కేయడం కాదు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా జాగృతతో మేల్కొని ఉన్నారు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. నా సామాజిక వర్గం, నా కులానికి ఎవరు ప్రతినిధుల కింద ఉన్నారనేది గమనిస్తూ ఉన్నారు. అట్టడుగున్న కులాలని కూడా పైకి తీసుకొచ్చి ఇవాళ పదవుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. నువ్వు ఎవరికైనా పదవులు కల్పించావనంటే ఒక రాజకీయ నిరుద్యోగుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నాడు అనంటే నీ సుపుత్రుడు. అతనికి మీరు తీసుకొచ్చి ఎమ్మెల్సీ కల్పించి మూడు మంత్రి పదవులు ఇచ్చాడంట. మరి ఏం ఉద్ధరించాడు నేను అడుగుతా ఉన్నా. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా తాతలు గొప్పోళ్ళు, మా నాన్న గొప్పోడు, నేను కూడా గొప్పోడంటే కుదరదు, మనకంటూ సొంత టాలెంట్ ఏది ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారనేది ఒకసారి తెలుసుకోండి. ఇంకొకసారి ఇదే లోకేష్కి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇంకెక్కడైనా కానీ నువ్వు ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ యువగలాన్ని ముట్టడిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవ్వరూ కూడా నువ్వు మాట్లాడే మాటలను యాక్సెప్ట్ చేసే సందర్భాలు లేవు. ఏదో రెచ్చగొట్టే ధోరణి చేస్తూ ఉన్నాడు. అంటే ఈయన పాదయాత్రకి స్పందన రావట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ ఉంటే, అసభ్యమైన పదజాలం మాట్లాడుతూ ఉంటే తీసుకొచ్చి ఈయనకి ఏదో రకంగా వెయిటేజ్ వస్తుంది, లేకపోతే మా కార్యకర్తలు మా నాయకులు రియాక్ట్ అయితే ఇతనికి హైప్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ఈయన చేసే వ్యవహారం తప్పితే ఇంకోటి కాదు. నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, నువ్వు పట్టుమని 5 నిమిషాలు మాట్లాడితే అందులో 50 తప్పులు కనబడతా ఉంటాయి. కనీసం నువ్వేమన్నా పోటీ పడాలని అనుకుంటే, నేను ఇంకా ఎంపీని, నేను ప్రజల్లోంచి గెలుచుకుని వచ్చా, నాతో ఇంగ్లీష్లో పోటీ పడతావా, నాతో హిందీలో పోటీ పడతావా పోను, లేకపోతే నాతో తెలుగులో పోటీ పడతావా, ఏ భాష అయినా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ నువ్వు నాతో పోటీ పడు దమ్ముంటే. నీవు నీ స్థాయికి ముఖ్యమంత్రికి దాకా ఎందుకు, నీకు నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు నీ తండ్రిని అడ్డుపెట్టుకుని నువ్వు ఎమ్మెల్సీ అయ్యో మంత్రి తెచ్చుకున్నావు, నువ్వు కనీసం వార్డు మెంబర్ కింద కూడా గెలవలేదే. నేను ఇంకా ప్రజల్లోంచి గెలుచుకుని వచ్చి ఒక 16 లక్షల మంది ప్రజలు ఓటేస్తే గెలిచిన వ్యక్తిని, ఏదైనా ఉంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా కానీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా, అదే నేను ఇంగ్లీష్లో నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పోటీ పడితే నాతో పోటీ పడు, నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకో. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారంటే దేనికి భయపడతారా? ఏదో ప్యాలెస్ పిల్లని నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ సింహంలాగా సోనియా గాంధీ ఆ రోజుల్లో భారతదేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి, తండ్రి ఆశయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీలోంచి ఎంపీ పదవిని తృణప్రాయంగా బయటికి వచ్చి ఇవాళ ఒక సొంత పార్టీని పెట్టుకున్నారు. ఎవరి మద్దతు లేకుండా ఒక పక్క నుంచి దుష్టశక్తులన్నీ కూడా ఏకమై ఆయన్ని ఒంటరి చేసినా కూడా ఎక్కడా కూడా ఇంత కూడా చలించకుండా, ఇంత కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సొంత పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో 151 సీట్లు తీసుకుని వచ్చారండి. ఇది ఒక చరిత్ర, అది ఫస్ట్ తెలుసుకో. నీదేంది, నీ కథ ఏంది, నీ గొడవ ఏంది? నువ్వు ఇవాళ హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ ప్రాంతంలో ఉంటూ నువ్వు నీ తండ్రి నీ ఇంకో దత్తపుత్రుడు ముగ్గురు హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక టూరిస్టులా వస్తున్నారు. టూరిస్టుల కింద వచ్చి ఇక్కడ తీసుకొచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నారు. వీళ్ళు కాపురాలు ఉండేవి హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో, రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం నమ్మకం కల్పిస్తారని అడుగుతా ఉన్నాను. ఒకసారి విజ్ఞతతో ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పొద్దున్న లెగిస్తే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్తోనూ రివ్యూస్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకుంటా ఉన్నారు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాని గురించి కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఏ రకంగా ముందుకు వెళ్తాము, మేము ఒకటి నా దగ్గర నుంచి కూడా పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే ఆ బిల్ ఉందో అది నెక్స్ట్ ఇయర్తో కంప్లీట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతా ఉంది. ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం ఆనర్ చేయలేదు పూర్తిగా. దానికి పార్లమెంట్లో సెక్షన్ 173/2 అనుకుంటా, దీని ప్రకారంగా నేను ప్రైవేట్ మెంబర్ బిల్లుకి కూడా హోమ్ సెక్రటరీకి పార్లమెంట్ ద్వారా పంపించడం జరిగింది. అది యాక్సెప్ట్ అయ్యింది,
అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్కి వెళ్ళింది, అక్కడి నుంచి కూడా యాక్సెప్టెన్స్ వచ్చిందని నిన్ననే సమాచారం వచ్చింది. త్వరలో కూడా ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లులో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుని వెళ్ళి పార్టీ యొక్క లైన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ మేరకు మనము మేలు చేయగలుగుతామనేది ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఇంక్లూడ్ చేసి భారతదేశ ప్రజలందరినీ కూడా ఆకర్షించబడే విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, దాన్ని న్యాయం చేయండి అని మద్దతు పొడగట్టుకునే విధంగా ముందుకు వెళ్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తాం. అంటే అది రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ అవి ఇంక్లూడ్ చేయడానికి ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ప్రతి పార్లమెంట్ సభ్యుడికి ఉన్న హక్కు. దాది ఏంటంటే మనము ఆ యొక్క డిపార్ట్మెంట్ హోమ్కి సంబంధించింది రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది. నేను అది ఆల్రెడీ అప్లై చేసి 6 మంత్స్ అయింది. హోమ్ సెక్రటరీ అజయ్ బల్లా దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. అక్కడి నుంచి కూడా నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది క్లియర్ అయినట్టు. రేపు మార్చి 10వ తారీఖున జరిగే పార్లమెంట్ సమావేశంలో అది టేబుల్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా లోక్సభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆమోదించుకొని అది టేబుల్ చేయించుకుంటాం. టేబుల్ చేయించుకొని పార్టీతో డిస్కస్ చేసి ఏమేమి అంశాలపైన మనకి ఇంకా ఆనర్ చేయలేదు దాన్ని ఇంక్లూడ్ చేయించుకుంటాం. సాధ్యమైనంత వరకు ఏదైతే ప్రత్యేక హోదా కానీ వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో ఇవ్వలేదు కాబట్టి ఆ తరహాలో ఇవ్వాలని కానీ, మళ్ళీ నెక్స్ట్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్కి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ని ఇంక్లూడ్ చేసి అది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అన్ని పార్టీలు కూడా డిస్కస్ చేస్తారు దీనిపైన, ఖచ్చితంగా దేశాన్ని ఆకర్షించే విధంగా ముందుకెళ్తాం. అంటే ఒకటండి, ఇప్పుడు మన ప్రయత్న లోపం లేకుండా చేస్తాం. మీరు అందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే కంట్రీ యాజ్ ఏ హోల్గా 543 లోక్సభ ఎంపీలు ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ 25. వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సజావుగా బిజినెస్ జరిగిపోతున్నాయి, బిల్స్ అన్నీ పాస్ అవ్వకుంటూ వెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నేనే బడ్జెట్ పైన మాట్లాడా. మీరు ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కానీ నేనే నేరుగా మాట్లాడా. ఆ రోజు గజేందర్ సింగ్ షికావత్ కూడా ఆయనే ఉన్నాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే. మీరు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ ఎందుకు మీరు చేయట్లేదు, మీరేమి డబ్బులు జేబులోంచి తీసియట్లేదు అని కూడా నేను ఆ పదం కూడా ఎత్తా. ఇది ప్రజల సొమ్ము. అదేనండి, మనము మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే అన్నాను నేను. వాళ్ళకి బిజినెస్ జరిగిపోతుంది ఇప్పుడు. ఎందుకు లేదండి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయండి. ఇప్పుడు ఒకటి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవాళ బిజినెస్ జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం సమగ్రవంతంగా ముందరికి తీసుకువెళ్ళాలి. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటంటే పోలవరం ముంపు మండలాలు కలపకపోతే నేను ముఖ్యమంత్రి కిందన సంతకం చేయను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. మరి అదే కండిషన్ ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రి కింద సంతకం చేయనని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోయాడు అని అడుగుతున్నాం. ఎందుకు చేయలేకపోయాడు? ఇది లోపాయికారి ఒప్పందం కాదా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు జగన్ అన్న ఏం చేశారు? ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని చెప్పి నినాదం ముందరు తీసుకెళ్తే ఈయన యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తున్నారు? ఇది డైల్యూట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా 2024 ఏ పరిస్థితులు కేంద్రానికి ఉంటాయని మేము అనుకోట్లా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క మద్దతు అవసరంతోనే కేంద్రం నడవాలి అని కూడా భగవంతుడిని ప్రార్థిస్తాం. అదే అంటున్నాను, ఇప్పుడు డిమాండ్ చేయడం వదిలేసాం అనుకోండి దానివల్ల ఉపయోగం ఏముంటుంది? దేశానికి పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని
మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము పార్లమెంట్లో అన్నిసార్లు మేము ప్రస్తావన తీసుకుని వచ్చాం, యాక్సెప్ట్ చేస్తున్నారు. మన డిమాండ్స్ అనేది రైట్ఫుల్గా 100% కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యేటట్టు డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఎంపీలుగా మా పైన ఉంది. సో ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో లేవనెత్తుతున్నాము. నేషనల్ మీడియా ఉంటారు, దేశం అంతా కూడా ఇవన్నీ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపన్న రోజైనా మన అవసరం ఖచ్చితంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. వాళ్ళకు కూడా భగవంతుడు మంచి మనసు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయకుండా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని కోరుకుంటాము. ఇప్పుడు ఒకటండి, విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళ నేషనల్ పాలసీ ఏ రకంగా ఉందనంటే, ఏవైతే సిక్ యూనిట్స్ ఉన్నాయో, పిఎస్యులు ఏవైతే సిక్ యూనిట్స్ ఉన్నాయో దాన్ని ఏం చేస్తున్నారో డిజన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పాలసీ. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ఏమీ లాసెస్లో ఏం లేదు, లాభాలు బాటలో పడింది. సో ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రకమైన డిజన్వెస్ట్మెంట్లోకి రాకుండా ఉండే విధంగా ఖచ్చితంగా మా యొక్క ఒత్తిడి ఉంటుంది పూర్తిగా. ఒకటండి, ఇప్పుడు ఒకటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే గుంటూరులో 3 చనిపోయారు, నెల్లూరు జిల్లాలో 8 చనిపోయారు, వరుస ఘటనలు జరిగినాయి. వరుస ఘటనలు జరిగినప్పుడు తగు జాగ్రత్తలు, తగు రూల్స్ ఫ్రేమ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. సో అప్పుడు కండిషనల్గా పోలీస్ శాఖ పర్మిషన్ ఇచ్చారు, ఆయన ర్యాలీస్కి పర్మిషన్ ఇచ్చారు. తప్పితే నేను తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది, ఒక బిజీ సెంటర్ ఉంటుంది, అందులోనూ మరుసటి రోజు శివరాత్రి ఎంతోమంది చిరు వ్యాపారులు అందరూ కూడా పూజా సామాగ్రి కానీ కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కూడా అమ్ముకునే ప్లేసెస్. ఆ దేవీ చౌక్ ప్రాంతం అనపర్తి కూడా నా కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అక్కడ ఏమైంది, అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ ఇలా, అక్కడ పక్కన మార్కెట్ యార్డ్ ఖాళీ స్థలం ఉంది, అక్కడ పెట్టుకోమన్నారు. మీరు ఏదన్నా ఉంటే రోడ్ షో ఎక్కడ ఏమన్నా మాట్లాడుకోవాలని, లేదు నేను ఇక్కడే పెడతాను అని ఆయన మొండికేశారు. వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. పోలీస్ శాఖ ఏంటంటే ఇలాంటి అవాంఛనీయమైన ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ఉండే విధంగా పోలీస్ శాఖ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన ఎవరండి డిమాండ్ చేయడానికి నేను ఇక్కడే పెడతానని చెప్పడానికి? అంటే అక్కడ కందుకూరులో 8 చనిపోయారు, దానికి బాధ్యుడు ఎవరండి? చంద్రబాబు కాదా? గుంటూరులో 3 చనిపోయారు, దానికి బాధ్యుడు ఎవరండి? చంద్రబాబు కాదా? ఆయన పెట్టే మీటింగ్స్ కూడా మీరు చూస్తే ఆ రోడ్డు ఒకవేళ 60 వెడల్పు ఉంటే ఒక 10 వదిలేసి ఫ్లెక్సీలు కడుతున్నాడు, ఇటుపక్క 10 వదిలేసి ఫ్లెక్సీలు కడుతున్నాడు. మీరు పైనుంచి డ్రోన్ షాట్ చూడండి, ఖాళీ జాగాలు ఉంటాయి, ఈయన తీసుకొచ్చి ఈయన వెహికల్ మధ్యలో పెడుతున్నాడు. ఎవరు తెలియవండి ఇవన్నీ చిల్లర డ్రామాలు? ఇప్పుడు జగన్ అన్న ఆయన పాదయాత్ర చేశారు, ఈ రకమైన ఏదైనా ఆర్టిఫిషియల్గా ఎక్కడైనా ఉన్నాయండి? ఈయన చేసేవన్నీ ఆర్టిఫిషియల్ క్రియేషన్స్ చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలందరూ కూడా ఇవాళ టెక్నాలజీ అంతా కూడా అందరి చేతుల్లోనే ఉంది, వాళ్ళకే కనబడుతూ ఉంటాయి. ఏంటంటే కొంతమంది పెయిడ్ వాళ్ళని పెట్టుకొని ఈ రకమైన సోషల్ మీడియాలో తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా విజ్ఞులు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకుంటారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన ఆయనకుండే ఆలోచన ఆయనకుంటుంది, ఆయనకున్న వ్యక్తిగత ఆలోచన ఆయనకుంటుంది. కాకపోతే రాజకీయ పార్టీలని ఇప్పుడు ఆయన పెద్దాపురంలో పెట్టాడు, ఆ ముందు రోజు జగంబేటలో పెట్టాడు, అక్కడ ఏమన్నా అడుగున్నారండి? అడుగులేదు కదా. ఇక్కడ ఎందుకు అడుగుంటున్నారు అని అంటే, ఒక పక్కన బకింగ్హామ్ కెనాల్ ఉంది దేవీ చౌక్కి ఆపోజిట్. ఇప్పుడు జనాలు అందరూ కూడా నెంబర్ ఎక్కువ గుమ్మగూడారు అనుకోండి, అక్కడ ఏమన్నా తొక్కేసిలాడు జరిగినా ఆ బకింగ్హామ్ కెనాల్ కూడా ఒక 8-10 లోతు ఉంటుంది, అందులో పడిపోతే అక్కడ ఎవరైనా చనిపోతే పోలీసుల బాధ్యత కాదా? మన లాస్ట్ టైం కందుకూరులో చనిపోయినప్పుడు కూడా ఈయన ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? పోలీసులు ఫెయిల్యూర్ అని చెప్పాడు. మరి పోలీసులకు ఆ బాధ్యత లేదా? మరి ఎవరైనా ఈ రకమైన అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులపైన వస్తుంది ఖచ్చితంగా. అది ఒక ఇండిపెండెంట్ బాడీ, పోలీసులు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా. ఆ దేవీ చౌక్ ప్రాంతంలో ఆయనకి పర్మిషన్ ఇలా, మరి ఎందుకు పెట్టాడండి? మరి ఆ పోలీస్ రూల్స్ని ఉల్లంఘించినట్టు కాదా? దానికి అనుగుణంగానే కేసులు పెట్టడం కూడా జరిగింది. అదే నేను అంటున్నాను, ఇప్పుడు ఇదే 14 ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ని ఏమని దూషించాడనండి? సంఘ విద్రోహ శక్తుల, అసలు ఆ మాట మాట్లాడచ్చా? అసలు ముందర
దాన్ని ఇమిడియట్ గా సుమోటగా తీసుకుని దానిపైన కేసులు కట్టాల ఆ మాటలు మాట్లాడినందుకు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాడండి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు సంఘ విద్రోహ శక్తులని చెప్పొచ్చా సొసైటీ ఏమనుకుంటారండి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఒక్కసారి ప్రజలందర్నీ కూడా విజ్ఞతతో గమనించమని కోరుతా ఉన్నా హైదరాబాద్ లో తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నెట్టవేయబడ్డాడు పంపించేశారు మనకెందుకు ఈ దరిద్రం ఈ చంద్రబాబు నాయుడిని అలా కొడుకుని మొయ్యాల్సిన కర్మ మనకేంటని అడుగుతా ఉన్నా ఆయన ఉండేది మళ్ళీ అక్కడే ఉంటాడంట ప్రేమంతా కూడా హైదరాబాద్ లోనే ఉంది ఇక్కడ తీసుకొచ్చి సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్న సొమ్మంతా లాక్కొని వాళ్ళ ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.